పిఎస్పిఎస్సి గ్రూప్ వన్లో సపోజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేపథ్యంలో ప్రాథమిక హక్కులు ఎలా చదవాలి అంటే ప్రాథమిక హక్కులు ఏ విధంగా ప్రభావితం అవుతాయి అనే అంశం మీద టాపిక్ వచ్చిందని క్వశ్చన్ వచ్చిందనుకోండి ఎలా చదవాలి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు కాంటెంపరీ టెక్నాలజీస్ కొన్ని ఉన్నాయి లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్రీ డీ ఇమేజింగ్ త్రీ డీ ప్రింటింగ్ మెషిన్ లెర్నింగ్ రోబోటిక్స్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అలాగే ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇవి కొన్ని నేను చెప్పింది ఇంకా వందల కొద్ది కొత్త టెక్నాలజీస్ ఉన్నాయి సో ఈ కాంటెక్స్లో మనం పాలిటీని ఎలా అర్థం చేసుకోవాలి గవర్నెన్స్ ఎలా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఎగ్జామినర్ పాలిటీలో కానీ గవర్నెన్స్లో కానీ జనరల్ ఎస్ఏలో కానీ మామూలుగా సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ ఎకానమీలో కానీ ప్రతీ పేపర్లోనూ ఈ కాంటెంపరీ టెక్నాలజీస్ నేపథ్యంలో క్వశ్చన్ ఇవ్వచ్చు సో ఎగ్జామినర్ ఏ పేపర్లో క్వశ్చన్ ఇస్తాడో కూడా మనం చెప్పలేము కాబట్టి మనం ముందు నుంచి ఆలోచించుకుంటూ ఉండాలి ఏ ప్రతి టాపిక్ మీద ఇప్పుడు సపోజ్ జీడిపి ఉంది ఇండియన్ ఎకానమీలో జీడిపి చదువుతారు జీడిపి మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాలసీ విషయంలో గవర్నమెంట్ కారణంగా డిజిటల్ టెక్నాలజీస్ కారణంగా గవర్నమెంట్ జీడిపి ఎలా పెంచబోతుంది క్వాలిటీలో సపోజ్ ఇక్కడ చెప్పిన ఉదాహరణలో లాగానే ప్రాథమిక హక్కులు ఉన్నాయి ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఇంటర్నెట్ అనేది ప్రాథమిక హక్కుగా ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని క్వశ్చన్ ఇవ్వచ్చు జుడిషియరీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఏంటి అని చెప్పి క్వశ్చన్ ఇవ్వచ్చు కాబట్టి మనం ఆ రకంగా ఆలోచించడం నేర్చుకోవాలి సో ఉదాహరణకి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎలక్షన్స్ అనే అంశం మీద ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆరు దేశాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి అండ్ ఈ డెబ్భై ఆరు దేశాల్లోనూ సుమారుగా నాలుగు మిలి బిలియన్ జనాభా నాలుగు వందల కోట్ల మంది సుమారుగా ఈ ఎన్నికల్లో పాల్గొనబోతున్నారు అందులో సుమారుగా తొంభై కోట్ల మంది ఓటర్లు తొంభై కోట్లు పైగా ఇన్ఫ్యాక్ట్ ఓటర్లు భారతదేశంలోనే ఉన్నారు అమెరికా ఇండియా పాకిస్తాన్ ఇట్లా మొత్తం డెబ్బై ఆరు దేశాల్లో ఎన్నికలు జరిగిపోతున్నాయి ఈ కాంటెక్స్లో జనరేటివ్ ఏఐ పెనెట్రేట్స్ ది ఆన్లైన్ క్యాంపెయిన్ టు మానిపులేట్ అండ్ మైక్రో టార్గెట్ ద ఓటర్స్ ఇప్పుడు మనం రీసెంట్గా పాకిస్తాన్ అని ఎలక్షన్ క్యాంపెయిన్లో చూసాం ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు యాక్చువల్గా జైల్లో ఉన్నా కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి అతని వాయిస్ని కాపీ కొట్టి అతని ఇమేజ్ని క్రియేట్ చేసి జనరేట్ చేసి జైల్లో ఉన్నప్పటికీ కూడా ప్రచార ప్రక్రియలో పాల్గొన్నట్టుగా చూపించడం జరిగింది సో అట్లా ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ ఇట్స్ ఆల్గరిథమ్స్ గోయింగ్ టు డిటర్మిన్ ది పొలిటికల్ సైకాలజీ ఆఫ్ ది ఓటర్స్ అంటే ఓటర్లు రాజకీయ మానసిక స్థితిని నిర్ణయించే స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది అండ్ అంటే దీని నేపథ్యంలో వీడియోలు కానీ మీమ్స్ కానీ షార్ట్స్ కానీ రీల్స్ కానీ ఇక అమెరికా లాంటి దేశాల్లో అయితే ఎక్కడైతే టిక్ టాక్ ఇంకా బ్యాన్ కాలేదు అటువంటి టిక్ టాక్ వీడియోస్ కానీ ఇవి రా పొలిటికల్ క్యాంపెయిన్లో విపరీతంగా ఉపయోగించబోతున్నాం అండ్ ఇండియా ఇస్ నాట్ ఎన్ ఎగ్జెంప్షన్ టు దిస్ ఏప్రిల్లో జరగబోయే ఎన్నికల్లో ఏప్రిల్ మేలో జరగబోయే ఎన్నికల్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది గణనీయంగా ఉపయోగించబడుతుంది సో మరి ఈ కాంటెక్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎప్పుడో భవిష్యత్తు కాదు ఇప్పుడే ఉంది కాబట్టి గ్రూప్ వన్లో మనకి దీని మీద ఒక క్వశ్చన్ ఇవ్వచ్చు ఎలా ఆలోచించాలి పాలిటీలో ఎలా ఇవ్వచ్చు హిస్టరీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఏ విధంగా ఉపయోగించవచ్చు లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ నార్మలే ఎకానమీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ కాంటెంపరీ టెక్నాలజీస్ మీద ఎలా ఉపయోగిస్తారు అండ్ ఫైనల్గా ఇక జనరల్ ఎస్ఏలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద క్వశ్చన్ ఎలా ఉంటుంది ఇటువంటి అంశాలంటే సో ఈ అంశాలన్నింటినీ సమకూరుస్తూ టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ వాళ్ళ కోసం ఒక ఫ్రీ క్లాస్ నిర్వహిస్తున్నాం ఈ క్లాస్ టాపిక్ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఫండమెంటల్ రైట్స్ ఇది ప్రాథమిక హక్కులు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కాకుండా సమకాలీన సాంకేతిక పరిజ్ఞానం ఇది ఫిబ్రవరి ఆరో తారీఖున మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి ఈ క్లాస్ నేను తీసుకుంటాను క్లాస్ రూమ్ వెన్యూ వికాస్ బుక్స్ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ అశోక్ నగర్ హైదరాబాద్ నైన్ వన్ డబల్ త్రీ ఫైవ్ వన్ డబల్ సెవెన్ డబల్ త్రీ ఈ నెంబర్కి కాల్ చేసి ఇంకా వివరాలు తెలుసుకోవచ్చు